ஓகேண்ணா. ஓகே ரைட். నిన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దామోదర్ నాయుడు గారి అక్రమ అరెస్టు, ఆ పైన రిమాండ్ ఇవ్వడం, ఇదంతా కూడా ప్రభుత్వం కావాలని చేసిన కుట్రలో భాగంగా మేము భావిస్తున్నాం. జూన్ 15న ఆయన వైస్ ఛాన్సలర్గా ఛార్జీ తీసుకున్న తర్వాత మరి యూనివర్సిటీలో చాలా మార్పులు చేయడం జరిగింది, అకాడమిక్గా కానీ లేదంటే పరిపాలన పరంగా కానీ. అవి కొంతమందికి ఇష్టం లేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ జోక్యం నాకు వద్దు, యూనివర్సిటీని నేను కొంత చేయదలుచుకున్నానని చెప్పి ఆయన వైస్ ఛాన్సలర్గా రావడం జరిగింది. కానీ ప్రభుత్వం కూడా ఎక్కడ జోక్యం తీసుకోలేదు, రాజకీయ జోక్యం గత ప్రభుత్వంలో కూడా మేము చేయలేదు. కానీ ఈ రోజున ఒక నలుగురునో ఐదుగురునో ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని వాళ్ళు సరిగ్గా పనిచేయలేదను లేదంటే వాళ్ళ విధులు నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నారనో వాళ్ళని తీసేయటం జరిగింది. అందుట్లో ఒక అతను మురళీకృష్ణ అనే అతను వీసీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు సెప్టెంబర్లో. ఏమని సెక్రటరియట్లో నేను కలవడానికి వెళ్తే ఒరే ఎరుకలు వాడా నువ్వు నన్ను కలిసేది ఏంటి అని చెప్పి అన్నాడని చెప్పి ఆయన ఎఫ్ఐఆర్ పెట్టాడు. ఒక వైస్ ఛాన్సలర్ స్థాయి ఏంటి, ఆయన దగ్గర పనిచేసే అటెండర్ స్థాయి ఏంటి, ఇతను పోయి వెళ్తే ఆయన ఆ మాటలు పబ్లిక్గా అన్నాడని చెప్పి అతను కంప్లైంట్ ఇవ్వటం. సెప్టెంబర్ 29 ఎప్పుడో కంప్లైంట్ ఇస్తే ఇవాళ నిన్న వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్ పెడతాం జరిగింది. అంటే ప్రభుత్వం ఎలా ఉందంటే వైస్ ఛాన్సలర్స్ మొత్తం గత ప్రభుత్వంలో నియమించారు కాబట్టి వాళ్ళందరూ నయాన భయాను వాళ్ళ లొంగ తీసుకుని రిజైన్ చేయించి వీళ్ళకి కావాల్సిన వాళ్ళు వేసుకోవాలనే పథకంలో భాగంగానే దామోదర్ నాయుడిని మరి ఈ రకమైన కుట్రలు చేసి కేసు జరిగించడం జరిగింది. దామోదర్ నాయుడు గారి ట్రాక్ రికార్డు కానీ చూసుకుంటే ఆయన మీద ఎక్కడ అవినీతి ఆరోపణలు, అతను రాజకీయంగా కూడా కొంత రాజకీయ ఇంటర్ఫెరెన్స్ని అతను ఒప్పుకునేవాడు కాదు. గత ప్రభుత్వం కూడా జరిగింది అది. ఒక మంచి వ్యక్తి యూనివర్సిటీకి డెవలప్ చేయాల్సిన వ్యక్తిని కావాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నియమించడం జరిగింది. అయితే వాళ్ళు ఎందుకు వచ్చిందంటే ఈ సమస్య యూనివర్సిటీలో కొన్ని పోస్టులని ప్రభుత్వం చెబితే చేయలేదు కాబట్టి అతను ఈ రకంగా కుట్రలో ఇరికిచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కంప్లైంట్ ఇస్తే మీరు వైస్ ఛాన్సలర్ని అరెస్ట్ చేశారు, మరి అతను ఉద్యోగం పోయిన మాట వాస్తవం, ఉద్యోగం తీసేక కారణాలు అక్కడ స్పష్టంగా ఉన్నాయి, మరి మీరు ఇవాళ నిన్న 23-23 జీవో ఇచ్చి ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్లో కానీ కాంట్రాక్టర్ కానీ పనిచేస్తున్నారో 31-3-2019 వాళ్ళందరినీ తీసేమో జీవో ఇచ్చారు. విచిత్రం ఏంటంటే ఇంకొక అందుట్లో కండిషను ఎవరైతే 40,000 దాటి డ్రా చేస్తున్నారో వాళ్ళందరూ పద్ధతి ప్రకారం పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి నియామకం కాలేదు కాబట్టి వాళ్ళందరినీ తీసేస్తున్నాం, ఇక నుంచి ఎవరైనా అపాయింట్ కావాలంటే ముఖ్యమంత్రి గారి ఆమోదం ఉండాల్సిందే అని చెప్పి ఆ జీవో సారాంశం. మేము ప్రభుత్వం అడుగుతున్నాం, మరి మీరు అపాయింట్ చేసిన సాక్షి ఉద్యోగస్తులందరినీ దాదాపు 40 మందిని మీరు అపాయింట్ చేశారు, ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షలు జీతాలు ఇచ్చి ఏ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని అపాయింట్ చేశారు. అంటే ఒక పక్క మీరు నోటిఫికేషన్ లేకుండా అపాయింట్ చేయడం తప్పని చెబుతూనే మరి మీరందరూ ఎంతమందిని అపాయింట్ చేశారు, వాళ్ళ సంఖ్య ఏంటి, వాళ్ళు ఎందుకు అపాయింట్ చేశారు, అంటే వీళ్ళందరూ 31-3-19 ఉన్న వాళ్ళని అపాయింట్ చేసిన వాళ్ళందరినీ తీసే కారణం ఏంటంటే వీళ్ళందరూ గత ప్రభుత్వంలో అపాయింట్ అయ్యారు కాబట్టి గత ప్రభుత్వం తాలూకా నీడ కూడా ఈ ప్రభుత్వం మీద ఉండకూడదనే ఉద్దేశంతో తీయడం జరిగింది. మరి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ పెడతా ఉంటున్నారు అంటే మీరేం చెప్పారు, మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఉద్యోగ భద్రత కల్పిస్తాం అంటున్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులేట్ చేస్తామంటున్నారు, అసలు అవుట్ సోర్సింగ్ విధానం తప్పని ఉద్యోగ సంఘాలు మాట్లాడుతున్నాయి.
దానికి మీరు రెండు మూడు చోట్ల కూడా హామీలు ఇచ్చారు, మేము ప్రభుత్వంలో రెగ్యులర్ అపాయింట్మెంటే చేస్తామని. ఎక్కడ మీ హామీ నిలబెట్టలా? మరి విలేజ్ సెక్రటరీస్ విషయంలో రెగ్యులర్ అపాయింట్మెంట్ చేయకుండా 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ చేసి తర్వాత రెగ్యులైజ్ చేస్తామన్నారు ఈ ప్రభుత్వం ఉంటే. అంటే ఎలా ఉందంటే, నన్ను అరెస్ట్ చేయటం జైల్లో పెడతాం తప్పు అంటే, అరే జైల్లో నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి ఏం పర్లేదు జైల్లో ఉండాలని చెప్పిన పద్ధతిగా ఉంది. అసలు అవుట్ సోర్సింగ్ తప్పు అంటే మీ కార్పొరేషన్ పెంచి ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం మరి ఎంత దారుణమో. అది ఒక పక్క అలా ఉంటే, రెండో పక్కన మరి జీవో ఇచ్చి వేల మంది వాళ్ళ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ లేదంటే కొన్ని అడ్వైజర్స్ కానీ ఈ జీవో వలన ప్రభుత్వ సర్వీసుల నుంచి తొలగింపబడుతున్నారు. మరి ఈయన అపాయింట్ చేసిన సాక్షి ఉద్యోగస్తులు అందరూ 7 నోటిఫికేషన్ ప్రకారం వచ్చారో ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పాలి. అలాగే విద్యా వ్యవస్థని, ఒక పక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్తున్నారు మేము విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తామని. అంటే ఒక వైస్ ఛాన్సలర్ నువ్వు చెప్పిన వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు కాబట్టి ఆ వైస్ ఛాన్సలర్ని తొలగించడానికి ఇంత క్రిమినల్ చర్యను తీసుకోవడం అనేది బహుశా ఎక్కడ లేదు. దామోదర్ నాయుడు గారి ట్రాక్ రికార్డ్ చూసుకోండి, ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా చాలా సిన్సియర్గా పనిచేశాడు. ఆయన కూడా స్పష్టంగా చెప్పాడు, నాకు రాజకీయ ప్రమేయం వద్దు, నేను యూనివర్సిటీని కొంత డెవలప్ చేయదలుచుకున్నాను అంటేనే ఆయన అపాయింట్ చేయడం జరిగింది. ఆయన యూనివర్సిటీలో చాలా మార్పులు చేర్పులు రావడం జరిగింది. దానికి కొంతమందికి జనరల్గా కొంత అసహనం ఉండొచ్చు, ఎందుకంటే మార్పులో కఠినంగా కొన్ని కఠినమైన మార్పులు ఉండొచ్చు. దాన్ని ఆసరాగా తీసిన ప్రభుత్వం అతను క్రిమినల్ కేసులు ఇరికిచ్చి అరెస్ట్ చేయటం ఇంతకంటే దారుణం అనేది లేదు. మరి నిన్న ఫిడ్జీ ఇన్స్టిట్యూట్లో 24/7 మీడియా తాలూకు ఒక లేడీ రిపోర్టర్ని ఎలా చేస్తుందో మీకు తెలుసు. మరి ఆ మేనేజ్మెంట్ ఎందుకు అరెస్ట్ చేయలే ప్రభుత్వం? ఒక లేడీ రిపోర్టర్ని రోడ్డు మీద ఒక రౌడీ గ్యాంగ్ లాగా వచ్చే వాళ్ళు మీరు మా స్కూల్ని రికార్డ్ చేయడానికి లేదని చెప్తే మీడియా మిత్రులందరూ వెళ్తే తప్ప ఆ అమ్మాయి పరిస్థితి, లేకపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటనేది మనం ఊహించుకోవచ్చు. మరి వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయలే, ఎందుకు చేయలేదు? వాళ్ళంతా మీ సానుభూతి పరులు. ఇక్కడ వీసీ మీద కంప్లైంట్ చేసిన మురళీకృష్ణ అతను కూడా వైసీపీ సానుభూతిపరుడు. అతను ఎన్నికల్లో వైసీపీకి సోషల్ మీడియాలో గ్రూప్ క్రియేట్ చేసి క్యాన్వాస్ కోర్స్ చేయడం కూడా జరిగింది. అవన్నీ పక్కన పెట్టి ఒక వీసీని మీరు సెక్రటరేట్లో కులం పేరుతో దూషించాడని చెప్పి క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయడం అంటే ఇంతకంటే దారుణం లేదు, అరాచకానికి పరాకాష్ట అని మేము చెప్తున్నాం. కాబట్టి మీరు ఇటువంటి చర్యలు తీసేటప్పుడు ఆ 23 జీవో ఇవ్వడానికి కారణాలు, మరి సాక్షి మీడియా నుంచి 50 మంది తీసుకుంది ఏ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇటువంటి అరాచక పాలన చేస్తున్న మీరు మరి తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. దామోదర్ నాయుడు గారికి, మేము ఉద్యోగ సంఘాలకు కూడా అంతకుముందు దామోదర్ నాయుడు గారు కాదు, ఈ రాష్ట్రంలో అందరు వీసీలు కూడా మాకు పరిచయం. వీసీలు ఎవరు కూడా రాజకీయ ఒత్తిడికి లొంగే పరిస్థితిలో లేదు. కాబట్టి వాళ్ళ వీసీలందరినీ ఒక్కొక్కరిని బలవంతన పెట్టి బెదిరించి పెట్టి రాజీనామా చేయించడం లేదంటే వాళ్ళతో ఇంకో రకమైన ఇదే చేయించి వీళ్ళకి కావాల్సిన నియామకాలన్నీ కూడా యూనివర్సిటీలో చేయాలని ప్రభుత్వం ఆలోచించే దిశగా ఇవాళ దామోదర్ నాయుడు గారిని బలిపోసం చేయడం జరిగింది. దీన్ని తెలుగుదేశం పార్టీగా అలాగే ఒక వ్యవస్థ మీద జరిగే దాడిని కూడా గ్రహిస్తూ నిరసిస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన నియామకాల మీద అయితే ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.